నెల్లూరు జిల్లా కొడలూరు మండలం నార్త్ రాజపాలెం సెంటర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వేడి చలపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. జయ హో అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కన్న కలలను సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి సుపరిపాలన కోసం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి పాలన సులభతరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ వేడి చలపతిరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా జగన్ పాలన సాగుతోందన్నారు. అంబేద్కర్ జయంతిని పండుగ వాతావరణంలా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. పేదల కోసం పాటుపడ్డ వ్యక్తి. ఈరోజు ఏవైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పరిపాలన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ఈ విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ప్రతి విషయం ఈరోజు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ లబ్ధి పొందే విధంగా ఈరోజు ఏవైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారు పేరును మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడుతూ ఇదే విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులందరూ కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో కూడా గ్రామస్థాయి నుంచే పరిపాలన కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా అంబేద్కర్ని యొక్క జయంతి ఉత్సవాల్లో పూలమాలలు వేసి ఎంతో ఆనందంగా పండగ వాతావరణంగా చూసుకుంటా ఉన్నారు. మరి అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని నిర్మించి రచించి మరి ప్రపంచ మేధావుగా పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం అప్పుడే పోరాడి ఈరోజు అన్నిటికీ రిజర్వేషన్లు అయితేనేమి హక్కులు అయితే కొన్ని ఉన్నాయంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణం. ఆయన యొక్క జీవితం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఆయన యొక్క ఇప్పటికైనా సరే ఏదైతే ఆయన రచించాడో ఆయన కోరికలు కూడా మనందరం కొనసాగించాలంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగతుంటే అభినవ అంబేద్కర్ గారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా పొడుగు బలహీన వర్గాల వారిని అన్నిటికీ కూడా ఈ యొక్క స్థానిక సమస్యలు అనేది కాకుండా నామినేట్ పోస్టులు కూడా ఇస్తూ మరి ఏ ఒక పార్టీకే కాకుండా ఒక కులానికి కాకుండా ఒక మతానికి కాకుండా ఆయన చేసినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద పొడుగు బలహీన వర్గాల వారు చెప్తున్నాయంటే ఏదైతే అంబేద్కర్ రచించారో దానిలో ఒక భాగమని మరి గౌరవ శాసనసభలు జరిపిన విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క అడుగుదారులు నడవాలని ఆయన ఏదైతే ఆకాంక్షిస్తూ ఏదైతే ఆయన పేదల్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళిపోవాలని రచించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా సర్దుతో ఉండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ వాతావరణం జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ నేను శుభాభిమానం జరుపుకుంటూ సెలవు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.